പറ്റിയ മേഖലയിൽ നിന്ന് കാഡറിയും മാറ്റം പറ്റും. അതിനൊക്കെ പറ്റിക്കാനും അതിനെയൊക്കെ എതിർക്കാനും കാഡറിയും പറ്റും. ഇക്കട ఎవరైనా అనుకుంటే బోస్ గారి దగ్గరికి నా దగ్గర రావాలి. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరం అప్పుడు చెప్తాను మాటలు చెప్తున్నాను. అంటే క్యాడర్కి అందరం పార్టీలు ఉన్నాం, ఒక పార్టీని లీడ్ చేస్తున్నాం ఇక్కడ. అందరినీ అతను నన్ను గౌరవించుకుంటారు, అతన్ని గౌరవ అందరి దగ్గర వెళ్తే నా దగ్గర వెళ్తే అందరి దగ్గర రావద్దంటే ఏమైనా కరెక్ట్. ఇది మొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ పెట్టుకున్నారు, అతను ఇన్వైట్ చేసి మంచి గారిని ఇన్వైట్ చేశారు. లోపలగా నేను తోటి మిత్రులు గారిని ఉన్నాను, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తానని చెప్తే కుదరదు అన్నాడు. ఏమనుకుంటాడు అసలు అంటే ఈయన చెప్పుకొని బతికాలి అనుకున్నాడన్న మమ్మల్ని ఏమాట్లాడతాడు. తోటి మిత్రులు గారు నన్ను పిలిచి కుదరదు అంటే కుదరకపోతే పొంది దప్పేసుకున్నాను. అప్పుడే నాకు ఈ రకమైనటువంటి మెంటాలిటీ ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి మీద పోటీ చేయడం నిర్ణయానికి బలీయమైన నిర్ణయం ప్రభుత్వించాను. అప్పటిదాకా నేను మా అబ్బాయిని కూడా డిస్క్రైబ్ చేశాను, నేను ఉన్నాను కదా మామూలుగా. ఇప్పుడు మా నా పరిస్థితి ఎలా అవుతుందంటే 30 సంవత్సరాల నుంచి మేము మీ వెనకాల ఉన్నాం, మీరు ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నప్పుడు మీ వెనకాల ఉన్నాం, పరాజయాన్ని చర్చిస్తున్నప్పుడు కూడా మీ వెనకాల ఉన్నాం, మీ వెనక కూడా విడిచిపెట్టుకోలేదు మిమ్మల్ని. ఇప్పుడు మాకు అనునించి మాకు అవమానాలు ఎదురవుతున్నాయి, మా మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఎందుచేత మీ పార్టీలో కొనసాగాలి, ఎందుచేత మీ దగ్గర మేము కొనసాగాలి అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. నా కేడర్ని నేను నిలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పరిస్థితి ఏర్పడకపోతే, ఇక్కడ కేడర్ని నేను గౌరవించకపోతే నేను ఇక్కడ ప్రతిష్ట కోల్పోతాను. ఇక్కడ ప్రతిష్ట కోల్పోతే మా పార్టీ నాయకుల ఇంటికి వెళ్తే వీధి గుమ్మం కాకుండా దొడ్డు గుమ్మం దొరకకూడదు, పెరగమందరు కూడా తీరు. ఇక్కడ మా గౌరవం ఉన్నసేపే అక్కడ మమ్మల్ని గౌరవించేది. ఇక్కడ గౌరవాన్ని కోల్పోవడానికి నేను ఏమాత్రం కూడా సిద్ధంగా లేను. ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పిలిచారు, చెప్పాను, చెప్తే అన్న ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం, ఇటువంటి ఏమైనా ఉంటే పరిష్కరిద్దాం అన్నాడు. నేను అతనితో కూర్చోని సిద్ధంగా లేను సార్, సారీ సార్, తమను మాట వ్యతిరేకిస్తున్నాను సార్, మన్నించండి, అతనితో కలిసి కూర్చోమని చెప్పాను. అంతచేత ఇతనే క్యాండిడేట్ అయితే మొన్న చెప్పి మీరు సుజాగా కూడా పేపర్లో కూడా రాశారు, మీరు అందరూ అతనే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా నేను ఎంపీ కూడా విజయం చేసి నేను కానీ మా అబ్బాయి కానీ పోటీ చేస్తాను. దాంట్లో ఏ విధంగా ఆ మాత్రం చెప్పకపోతే క్యాడర్ మరి ఇప్పుడే మమ్మల్ని విద్వేసే పరిస్థితి వచ్చింది, మేము వారి పక్కన నిలబడతాం లేదని పరిస్థితి వచ్చింది. అంతచేత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను, దాంట్లో ఏ విధంగా లేదు. ఇంకా అతను పరిపాలన ఎలా ఉంది ఇక్కడ అనేది మనం చెప్పారు చాలా స్పష్టంగా. మీరు అందరూ లైఫ్ టైం కష్టపడి చేశారు, ఇప్పుడు పరిపూర్ణంగా విన్నారు, అవన్నీ వాస్తవం, దాంట్లో సందేహం అనేది లేదు. అదేమో వాస్తవాలు ఎవరు మాట్లాడలేదు, వాస్తవాలు మాట్లాడారు, నేను టీవీలో చూసినా కదా అన్ని వాస్తవాలు మాట్లాడారు దాంట్లో. అంచేత కొంచెం భూమి మీద నడాలి ఎవరైనా ప్రధాన నాయకులు ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా మనకి ఎంత అధికారంలోకి వెళ్ళినా భూమి మీద నడాలి. అంతే తప్ప మరి ఏవేవో చెప్తే నడిస్తే ఎన్నాళ్ళు నటులు భరిస్తారు, నన్ను ఎన్నాళ్ళు భరించలేరు. ఇవాళ చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళ క్యాడర్ కాదని, వీళ్ళు ఎవరి క్యాడర్ కదండి చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పగలరు ఎవరైనా? అంటే అతను ఎప్పుడు వచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిపోయిన తర్వాత, 2014 ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా టర్మ్ అయిపోయిన తర్వాత, అప్పుడు వచ్చినోడు ఎవరు క్యాడరో ఎవరు కదా ఏం తెలుస్తుంది అతనికి అని చెప్పి ఎవరి క్యాడర్ అప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఎలక్షన్లో పనిచేసినప్పుడు మాత్రం వీళ్ళు కావాలి, వీళ్ళు సేవలు వినియోగించుకోవడం. ఇప్పుడు ఇష్టం వచ్చిన కేసులు పెడతారా, వైస్ చైర్మన్ కొట్టిస్తారా, ఏమనుకుంటున్నాడు ఇది? అంటే కాదు అతను కూడా క్యాడర్ కదా, అతను నాతో మాట్లాడితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మన కార్యకర్త సమావేశం పెట్టుకుని వెళ్ళాడు అతను. అతను కూడా ఇతను పాలన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేయడానికి వెళ్ళి ఉంటాడు. అది తప్ప తప్పది కొడేస్తాడు ఎందుకు, కొట్టించేస్తాడా? మరి ఇటువంటి అన్నీ చేసినప్పుడు ఎవరు నిలబడతాడు దాన్ని? అంటే కేంద్ర వేళ మాట్లాడి అన్ని వాస్తవాలను దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ వేదిక మీద తను ఉండగా అట్లాంటి పనులు జరుగుతున్నప్పుడు ఏం చేయగలదు? చూస్తూ మౌనంగా ఉండాలా? ఇదా చేసే పనులు దాన్ని ఏమో ఏమన్నా అంటే మీరు మా కేటర్ కాదు, మరి కేటర్ కానీ టికెట్ ఎందుకు ఇచ్చాడు?
అతనికి ఎందుకు ఇచ్చో టికెట్, ఇదే పద్ధతి. అందుచేత నేను ఖచ్చితంగా నిర్ణయం ఆలోచన తీసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ బోస్ గారిని పిలొద్దు, తోట తిమ్మంత్రి గారిని పిలొద్దు అని ఎప్పుడైతే చెప్పేవాళ్ళకి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా ఎందుకు పోటీ చేస్తాను, దాని డౌట్లే. మీరు రాజీనామా చేస్తానని చెప్పేసి అంటున్నాను. ఒకసారి అతనికి సపోర్ట్ చేయకపోతే లేకపోతే వ్యతిరేకంగా నేను మాట్లాడినప్పుడు ఆ పార్టీలో ఉండకూడదు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు లేదా ఏదైనా పార్టీలో ఏమైనా మారే అవకాశం ఉందంటారు? ఏమో నేను ఇండిపెండెంట్గానే చేస్తాను, నా నిర్ణయం ఇండిపెండెంట్గానే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ అన్యాయం చేయలేదు, చిన్న మాట కూడా ఆయన మీద నేను ఎప్పుడు వ్యతిరేకంగా నా జీవితంలో మాట్లాడను. ఒకవేళ అలా మాట్లాడితే నా అంత పాపిష్టవాడు ఇది ఈ సమయంలో ఉండడు. నేను అలా మాట్లాడే వ్యక్తిత్వం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాకు దైవంతో సమానం, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా దైవం నాతో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే దైవం. మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉండగా పిసిసి ప్రెసిడెంట్ ఎవరున్నా నాకు టికెట్ కావాలని ఇప్పుడు వాళ్ళు పెట్టి వాళ్ళ దగ్గరికి ఆఫీస్ కన్నా ఇంటికి కన్నా ఇప్పుడు నేను అడగలేదు. రాజశేఖర రెడ్డి గారు నొక్కనని అనుకున్నాను, ఆయనే నన్ను ఎప్పుడు కూడా ఆదరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నాకు ఏమన్యాయం చేయలేదు. ఆయన ఒక్క మాట మాట్లాడినా కూడా నేను నాకంటే పనికిమన్నాడు అప్పుడు ఈ దేశంలో ఉంటాడు, అంటే నా జీవితంలో మాట్లాడు. ఆయన ఎప్పుడు మా గౌరవమే, కానీ ఇక్కడ శాస్త్రం మాత్రం చాలా అసహ్యం ఉన్నాయి. అసహ్యమైన ఇష్టాలు అంటే ప్రజాప్రతినిధులు అంటే దోషి తినేయడానిక, లేకపోతే ప్రజాప్రతినిధులు అంటే అవమానించడానికి ఎవరన్నా, ప్రజాప్రతినిధులు అంటే మన అధికారంలో రావడానికి వచ్చిన కార్యకర్తలను కేసు పెట్టడానిక. ఇవన్నీ పడుతుంది ఇక్కడ ప్రయోగిస్తాడా, ఎలా ప్రయోగిస్తాడు? ఎన్నో రోజులు ఉండదు ప్రజలకు కూడా ఈ సీట్స్ తొందర ఎప్పుడో రోజు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఏం చేయాలి వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఆయన దళితుడనే కదా, నేర్చుకుంటున్న మాట్లాడు ఈసారి మాట్లాడు, ఈసారి అతను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఎవరన్నా తన్నింతే తన్నుతున్నాడు, దానికి ఎప్పుడు ఎదురు చెప్తాడు అతను కూడా నాటకంగా ఉంది ఇది. వెనకడిగలేసి ప్రసక్తి లేదంటారు, ఎందుకంటే వెనకడి ఇతను క్యాండిడేట్ అయితే వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఇద్దరు ఎవరు ఒకరు ఉంటాం, ఇద్దరు కదండి మళ్ళీ వెనకడికి. మీరు వైఎస్ జగన్ గారు మీకు ఏమైనా టికెట్ ఇస్తుందని ఆశపడుతున్నారా? అధిష్టానం మీకు టికెట్ ఇస్తుందని ఆశపడుతుంది? తప్పే ఉంది, పార్టీ నిర్మాణం నుంచి ఉన్నవాళ్ళు మేము, ఒకవేళ ఇస్తే తప్పని బయట చేస్తాం. ఎంపీ నేను చెప్పాను, ఎంపీ కూడా ఏం చేస్తానంటే మీరు ఇస్తాను, నాకేమంటే మా పైకి ఉందని చెప్పాను. తప్పేం లేదు, మేము కోరుకోవడమే తప్పింది. ఏ పార్టీ కార్యకర్త కూడా నేను పోటీ చేస్తానని కోరుకోవడం తప్పు లేదు. అది ఇస్తారో ఇవ్వడం ఫరెస్ట్. మీరు పోటీ చేస్తారా, మీ అబ్బాయి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తారా? అది ఇక్కడ నేను ఎక్కువ సమయం చెప్తాను, ఇద్దరు ఎవరు ఉండాలని కదా. మొన్న మీరు సీఎం సార్ కలిసినప్పుడు అనుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారా సార్? వారు విన్నారు, నేను నిన్ను కలిసి కూర్చుందాం అని చెప్పారు, నేను అతనితో కూర్చోనండి అని చెప్పాను. నాకు నచ్చని క్యారెక్టర్తో నేను కూర్చోలేనండి అని చెప్పాను. మరోసారి చెప్పిన 12లో 14లో ఓడిపోయినప్పుడు నియోజకవర్గాన్ని నేను పోటీ చేయని వారు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు మీరందరూ ఆలోచించండి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బ్రహ్మాండం ఎన్సిటీ సిటీ వదిలేసుకుని రామచంద్రపురం వస్తారని ఎవరైనా అంటారా? అందరు కదా. కానీ మీరు పోటీ చేయడని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. త్రిమూర్తి గారిని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భంలో బోస్ గారిని త్రిమూర్తి గారిని పక్కన కూర్చున్నటువంటి పదవాన్ని చెప్పాను నేను, వీడన్నా ఈ ఆ నియోజకవర్గంలో నీవే వచ్చే 5 5 5 5 నువ్వే పోటీ చేయాలి. దానికి త్రిమూర్తి గారు అంగీకారం తెలిపారు, వారు ఏమాత్రం పరిధి చేసుకోవాలని చెప్పాడు. ఆ మాటను ఆయన తూచా తప్పకుండా అమలు చేశాడు, ఎందుకంటే త్రిమూర్తి గారికి పక్కన ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం ఇచ్చారు, శాసనమండలికి పంపించారు. పెద్ద ఘోష్ గారు ఈ పార్టీకి చాలా ఆప్తుడు, వారిని నేను చిన్నగా చూడలేదే, వాటిని పాలైతే వదిలేశాడా? శాసనమండలి సభ్యుడిచ్చాడు, మరొక శాసనమండలి సభ్యుడిచ్చాడు,